మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సూరకార్యములు. నేను మంచి కాపరిని, నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టదను. యోహాను సువార్త 10:14-15. టైటానిక్ అనే ఓడలో తను అతని 6 సంవత్సరముల కుమార్తె తమ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏమి సంభవింపనయ్యనదో జాన్ హార్పర్కు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం అతనికి తెలియను, అతడు యేసును ప్రేమిస్తూ ఉన్నాడు మరియు ఇతరులకు కూడా ఆయనను ప్రకటించాలి, ఇతరులు ఆయనను తెలుసుకోనాలి అన్న ఆసక్తి అతనికున్నది. పెద్ద మంచు కొండను గుద్దుకొనగా నీళ్లు ఓడలోనికి వస్తూ ఉన్నటువంటి తరుణంలో అప్పటికే తన భార్యను కోల్పోయినటువంటి హార్పర్ తన 6 సంవత్సరముల చిన్న కుమార్తెను సురక్షితమైనటువంటి నావలో లైఫ్ బోట్లో చేర్చి ప్రాణాపాయంలో ఉన్న సాధ్యమైనంతమంది అపాయంలో ఉన్నటువంటి వారిని రక్షించుటకు ముందుకు సాగాడు. సురక్షితమైనటువంటి పైవస్త్రమును లైఫ్ జాకెట్ను పంచుతూ హార్పర్ ఈ రీతిగా అరిచాడు, పిల్లలు స్త్రీలు రక్షింపబడినటువంటి వారు ముందుగా సురక్షితమైనటువంటి నావలో ప్రవేశించండి, లైఫ్ బోట్లో ప్రవేశించండి. తన జీవితంలో తుది శ్వాస వరకు తన చుట్టూనటువంటి వారికి యేసును గురించిన సువార్త ప్రకటించాడు. అనేకులు జీవించినట్లు ఇష్టపూర్వకంగా హార్పర్ తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ జీవితంలోనే కాదు, నిత్యత్వంలో కూడా మనం జీవించినట్లు ఒక వ్యక్తి తన ప్రాణాన్ని 2000 సంవత్సరములకు పూర్వము అర్పించాడు. ఏదో ఒక ఉదయం హఠాత్తుగా నిద్రమేల్కొని మానవుల పాప ప్రాయశ్చిత్తార్థం తన ప్రాణం పెట్టుటకు ఆయన నిర్ణయించుకొనలేదు. అది ఆయన జీవిత లక్ష్యం, ఉద్దేశ్యం, ఆయన పంపబడినటువంటి కార్యం కూడా అదే. ఒకనొక సందర్భంలో యూదా మత నాయకులతో మాట్లాడుతూ నేను నా ప్రాణాన్ని అర్పిస్తాను అని పలుమార్లు ఆయన తెలియజేశాడు. యోహాను సువార్త 10:11-18 ఈ మాటలను ఆయన కేవలం యథాలాపనగా తన నోటితో మాత్రం పలుకలేదు, కానీ సెలవులో భయంకరమైనటువంటి మరణాన్ని పొందుట ద్వారా వాస్తవంగా ఆ మాటలన్నింటినీ జీవించారు. పరిషయులు, జాన్ హార్పర్ మరియు మనము జీవము కలిగి ఉండినట్లు ఆ జీవాన్ని సమృద్ధిగా కలిగి ఉండుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. 10వ వచనము. రచయిత ఎస్తెరా పెరోస్కా ఎస్కోబార్. ప్రతిబింబించండి మరియు ప్రార్థించండి. నిజముగా నీ చుట్టూనటువంటి వారికి నీ చుట్టూనటువంటి వారిని ప్రేమించొచ్చు అన్నట్లు నీవెలా చూపించగలవు? నీ క్రియల ద్వారా ఒకరికి క్రీస్తు ప్రేమను నీవెలా చూపించగలవు? యేసు
అత్యున్నతమైనటువంటి ప్రేమ ఏదైనా ఉన్నది అంటే దానిని చూపుటకు నీవు చేసిన కార్యమును వివరించుటకు అతి శ్రేష్టమైన సర్వోత్కృష్టమైనటువంటి పదాలు ఏవి కూడా లేవు. నేను జీవించినట్లు నీ ప్రాణము అర్పించినందుకు నీకు కృతజ్ఞతలు. నేనేమి నష్టపోయినప్పటికీ నీ ప్రేమను ఇతరులకు చూపుటకు నాకు సహాయము చేయము. ఈ సువార్త వర్తమానము అవర్ డైలీ బ్రెడ్ నుండి అనువదించబడినది. నవంబర్ 19, 2020. కృతజ్ఞతలు.